జై శ్రీరామ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ భారీ ఎత్తున వినాయక నిమజ్జనం జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఈ హనుమాన్ జ్యోతి సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఈ పిల్లలను చూసి ప్రతి ఒక్కరూ చాలా నేర్చుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను. వీళ్ళతోటే నా సహకారం ఉంది. మా పిల్లలు ఈ వీడియోను తయారు చేయడం చూసి చాలా మంది సపోర్టు చేయాలని ఆశిస్తున్నాను. అందరికి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. రైట్. అందరికి జై శ్రీరామ్. అయితే మా దగ్గర వినాయక ఉత్సవాలు 9 రోజుల నుంచి చాలా ఘనంగా జరిగినాయి. గ్రామాల్లో యువత పెద్దలు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతోటి 9 రోజులు వినాయకునికి చాలా ఘనంగా పూజలు జరిపించారు. ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం ఉంది. నిమజ్జన కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. పిల్లలు 10-20 మంది కలిసి ఈ లడ్డు కొనడానికి మన పుల్కల్ మండల్ నుంచి, ముద్దేపేట నుంచి, సింగూర్ నుంచి, మన ముద్దాల్కే నుంచి అన్ని వంకాయ పులుసు అంటే కదరా. ఈ సంత ఇది పసుపు ఇట్లనే ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని మేము కోరుకుంటున్నాం. అట్లానే ప్రతి ఊర్లలో పెద్ద మనుషులు, చిన్న చిన్న పిల్లలు చందాలకు కానీ వినాయకులు పెడతామని చెప్పి పెద్ద మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ నిగతాలు చేయడం కానీ ఏ మీరేమదరా గింతున్నారు పెడతారు అనే మాట మాట్లాడుతున్నారు. అటువంటిది చేయొద్దు. దయచేసి మీకు చాతనైనంత సాయం చేయండి. పిల్లలనే కాదు, ఏ రకంగా మనం సాయం చేయాలనిపిస్తే ఆ రకంగా పిల్లలకు చేయండి. లేదనుకుంటే సైలెంట్ గా ఉండండి. కానీ ఎగతాళి చేయడం అటువంటి కార్యక్రమాలు మాత్రం చేయొద్దు. చిన్నపిల్లలు గల్లీకి ఒకటి, ఆ గల్లీకి 10 వినాయకుడులు ఉంటాయా అంటే గల్లీకి 10 వినాయకుడులు ఉన్నా సరే ఏం కాదు, మన లోపల హిందువుల లోపల ఐక్యత పెరుగుతుంది అని మనం భావించాలి. చిన్నపిల్లలకు ఇప్పటి నుంచే మనము వాళ్ళకు మన సంస్కృతి సంప్రదాయాలు, హిందూ ఆధ్యాత్మికత అటువంటి విషయాలను మనం తెలుసు చెప్తేనే బాగుంటది. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే కొన్ని దుష్ట శక్తులు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. అటువంటివి కాకుండా మన పిల్లలకు అటువంటివి చెప్తుండాలి. Shh.
మరి మన బసవపూర్ గ్రామంలో లడ్డు పీటు పాట వాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. హరి బాబు 5000 ఒక్క 116 రూపాయలు 20000 21 ఒక్క 116 రూపాయలు కొలుకూరి వెంకటేశం సేట్ 25500 రూపాయలు 30000 ఒక్క 116 రూపాయలు 21 ఒక్క 116 రూపాయలు తెలియజేయడం జరిగింది. మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో దగ్గరండి జరిపినందుకు చాలా చాలా వాళ్లకు పాదాభివందనమును తెలియజేస్తున్నాను. యూత్ తరపున యూత్లు యువకులు రేపటి పౌరులు Yeah, I need.
ఉస్మాన్ యూత్ ఆధ్వర్యంలో తుకల్ మండల్ బస్వాపూర్ గ్రామంలో వినాయకుని నిమజ్జనము అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి గ్రామ పెద్దల గిట్ట చాలా పెద్ద ఎత్తున అందరూ సహకరించారు. అందుకే ఈ వినాయకుని నిమజ్జనము చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎప్పటికీ ఈ నిమజ్జనము వచ్చే సంవత్సరం కానీ కానీ ఎప్పటికీ ఎల్లవేళలా యథావిధంగా నడిస్తే చాలా బాగుంటుందని మా యూత్ పిల్లలందరూ పదే పదే కోరుచున్నారు. ఈ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం అయినా బసవపురంలో యూత్ పిల్లలందరూ ముందుకుంటారని నేను చాలా గర్వకరంగా చెప్పడం జరుగుతుంది. ఈ యూత్ పిల్లలు నాకు ఇసుంటి అవకాశం ఇచ్చినందుకు నేను గిట వారికి పదే పదే పాదాభివందనములు తెలియజేస్తున్నాను. గంగ నదే కనువంటి వా జానకి గణమైన ఈ గంగా నది దాట మన వశమా గణమైన ఈ గంగా నది దాట మన వశమా గణమైన ఈ గంగా నది దాట మన వశమా భవనము అయినదయ్యీ గంగా జై బోలా గణేష్ మహారాజ్ కే. అయితే మా గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని అయితే ప్రతిష్టాపన చేసినాం. 9 రోజులు చాలా గొప్పగా పూజలు పునస్కారాలు చేసినాం. ఇటువంటి కార్యక్రమాలను మేము ఏం చేస్తామంటే చిన్నగా వీడియోలు తీసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క పండుగ ఇదే పండుగ అని కాదు, శ్రీరామనవమి గాని వినాయక చవితి గాని ఇంకా రకరకాల పండుగల్ని మేము వీడియోలు తీసి వీడియోల రూపంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి వీడియోలు మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి వీడియోలను మీరు ఎంకరేజ్ చేయాలి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలని మేము కోరుకుంటున్నాం.